అడిగిందేంటి మతేమన్నా పోయిందా? నువ్వు వంజప్పు వేయజప్పు కారపుల్లో నెయ్యి లేకుండా ఇడ్లీ ఎప్పుడు బాగదు? చూడరా ఎంత పని చేసావు చూడు. నేనేం చేశానరా? ఆడు నీ స్నేహితుడైన పాపానికి నీ పాటతో ఆడు బుర్ర పట్టనెట్టుకుంటావా? అవును చాలా తీయగా ఉంటుంది. రే నీ ఏంట్రా పండుగ ఏంట్రా ఎదుగుతున్నావు? ఏంటి సమాధానం చెప్పడేటి? ఏట్రా అది అమ్మో తోసేస్తామంట్రా. చూడరాడు కొంచెం ఉంటే కాల్చో దొక్క చూడు. భలే వాడరా మనోడు, ఆడేదో చూసుకోకుండా ఫోటోని దొక్కితే ఈ నిజంగా ఐశ్వర్యరాయ్ తొక్కినట్టు ఫీల్ అవుతాడేంటి? ఈడు మరీ ఎగస్తారా, మొన్న ఆడ జీన్స్ సినిమా పోస్టర్ చింపిస్తే ఈడు వెళ్ళాడు చొక్కా చింపేశాడు. ఎరా ఆవిడ అడిగితే ప్యానల్ ఇచ్చేస్తావు కదా? ఈడు ఇస్తాడు సరేలే, తీసుకుని ఆవిడేం చేసుకుంటుంది? అమ్మాయి ఎవరు తెలిసిందిరా? ఎవర్రా? జానకిరణ తొడలు కూతురంట, పట్నం నుంచి వచ్చింది, పేరు దివ్య. బంగారు పడకే కూలింగ్ జోడ్లు అచ్చం కలెక్టర్ సుభద్రమలా ఉన్నావు. ఎక్కడిదిరా ఇది? పాండుగాడు టౌన్ నుంచి తీసుకొచ్చాడే. వేసుకుంటే అంత సీకటగా ఉంది. ఈ ఎట్టుకుంటే సూర్యుడు కూడా చంద్రుడిలా కనపడతాడు. ఇది ఎట్టుకోకపోయినా నా సూర్యుడు చంద్రుడిలాగే కనపడతాడు. ఉండు, మీ నాన్నని భయపెట్టొస్తాను. ఎలా ఉన్నాను? హాయ్ బాబోయ్, ఎక్కడదేది? ముందు చెప్పవయ్యా నేను ఎలా ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా ఉన్నావే. నేను బానే ఉన్నాను గాని నా పక్కన నువ్వు మాత్రం బాలేవు. సరదాగా పోయినంత మాత్రం నిజం అనుకుంటున్నావు. ఇదిగో ఈ కళ్ళజోడు పెట్టుకుని బయటికి వెళ్ళు. రికార్డింగ్ డాన్స్ వచ్చిందని జనం అంతా నీ వెనకబడకపోతే అప్పుడు అడుగు. ఏం కాదు, ఎవరు ఇవిడ హీరోయిన్ అమ్మ ముగ్గులా ఉందని లాక్లు వేసుకొని సోతారు. కుళ్ళు నీకు. సర్లేవే ఒప్పుకున్నావులే నువ్వు అందగత్తవని. ఇదిగో జనగా రెండుకి చుట్టాలు వచ్చారే, కాసా జున్నుండి పంపు. ఏట్రా బాయ్, ఏటి చేతికి ముద్ద పెట్టుకుంటున్నావేటి? చేతికి ముద్ద ముళ్ళు గుచ్చుకుందిరా. కొయ్యగరే అమ్మాయి నీ చెయ్యట్టుకని మేము ఇద్దరం చూసాం. నిజం చెప్పరా, నువ్వు లవ్లో పడ్డావు కదా? లవ్వా? పిచ్చేమో నెక్కిందా మీకు? ఇందాక నీ చెందుకు నాడు చేపట్టుకను గాల్లో తేలిపోతున్నావు. చంపుతున్నారు కదరా మీరు. సర్లేండ్రా, మీ ఇద్దరి దగ్గర దాయటానికి ఏముంది? అవ్వండి కూర్చోండి రా, కూర్చోండి. ఎవరైనా వింటారా? పిచ్చేమైనా పట్టిందా మీకు? సర్లేండి, ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకూడదే, నా మీద ఒట్టు కలపండి. ఎప్పుడు మొదలైందిరా? ఎప్పుడేంట్రా, అమ్మాయిని చూసిన మొదటి రోజే.
సరేనరా నేను వస్తా ఏ మర్చిపోయిన రేపు నా పార్టీ ఇస్తున్నా దీనికి ఆడలవల పనిదికా కాదురా బర్త్డే ఎవర్దరా బర్త్డే ఐశ్వర్యరా ఇది ఐశ్వర్యరా ఇదా దాని పుట్టినరోజు నువ్వు ఎందుకురా పార్టీ ఇవ్వటం అరే స్టార్ట్ ఎత్తుడు మధ్యలో నీ ఏటకరం ఏంటి పాపం ఆడి బర్త్డే ఆడు చేసుకోడు తెలుసా ఢిల్లీ కడుతానరా ఎందుకురా నీకు ఐశ్వర్య అంటే అంత ఇష్టం నిజం చెప్పమంటావరా ఐశ్వర్య ఆ పేరు తలుచుకుంటేనే గులాబ్ జామ్ తింటున్నట్టు ఉంటుందిరా అమ్మాయి హైటు ఆ కలరు ఆ నడక ఆ నడుము అసలు ఆ కళ్ళురా ఆ కళ్ళు కోసమే నా జీన్ సినిమా 17 సార్లు చూశాను పుచ్చి నీకు అంత ఇష్టమైతే వెళ్ళి ఒకసారి కలవచ్చు కదరా ఏంటి ఐశ్వర్యనే నీకైనా పిచ్చెక్కిందా అమ్మాయి నన్ను ఎందుకు కలుస్తుంది ఎందుకేంట్రా నువ్వు దానికి పెద్ద ఫ్యాన్ కదా నేను ఒక్కనే నేట్రా ఫ్యాన్ని అమ్మాయికి ఎన్నో లక్షల మంది ఫ్యాన్లు ఉంటారు అది నిజమే కానీ నీలాంటి వాడు మాత్రం ప్రపంచంలో ఎక్కడ దొరకడరా ఇది కరెక్టరా వెళ్తే కలుస్తుందా కలుస్తుందా రే చంటిగా ఆ రోజు మనం పత్రికలో చదివిన ఇంటర్వ్యూ గురించి చెప్పలేదా ఏ పత్రిక అదేరా ఐశ్వర్యరా ఇంటర్వ్యూ ఐశ్వర్య 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 ఏం చెప్పింది ఏం లేదురా తన తొందరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రాసింది నువ్వు వెళ్ళి ట్రై చేయకూడదు ఊరుకో నేనేంటి నీకేంట్రా తక్కువ ఆశపడ్డానికి వద్దుండాలరా ఐశ్వర్య ఎక్కడ నేనెక్కడ ఆమె బాగా టాలు నేనేమో పొట్టి ఆమె మంచి కలరు నేనేమో బ్యాక్ అయినా నా ఫిగర్కి నా పేస్కి ఐశ్వర్య ఏంట్రా అసహ్యంగా బాగుండదు అందుకేరా మండుద్ది చెప్పేదేది పూర్తిగా చెప్పనేమో ఏం రాసిందో అడగవా పూర్తిగా ఏం రాసింది నాకు హైటు వేటు ఆస్తి అంతస్తు గ్లామర్ గ్లీమర్ ఏమీ వద్దు మంచి లక్షణమైన మనసుంటే చాలు పెళ్లి చేసుకుంటానని స్పష్టంగా రాసిపడేసింది నిజమేరా ఇంకేముంది అందులో ఈ రోజు ఉండి రేపు పోయే అందం కాదు ముఖ్యం మనిషి పోయినా మిగిలిపోయే మనసే ముఖ్యం అని చెప్పిందిరా చాలా బాగా చెప్పింది కదరా అబ్బబ్బబ్బబ్బా రోజంతా పూడుతానే ఉంటావా వెళ్ళి ఫట్ 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 మన 4 ఫోటోలు దిగేసేయి పోస్ట్లో వేసేసేయి వివరాలు రాసేసేయి నా మనసు నచ్చిందంటావా నీకేంట్రా వెన్నలాంటి మనసు ఎంత తపస్సు చేసినా తనకి నీలాంటి వాడు మాత్రం ఎక్కడ దొరకడు నిజంగానా ఆ పత్రిక మీ దగ్గర ఉందిరా ఇచ్చాను కదరా నీకు ఎప్పుడు మొన్న చెట్టు కింద మొన్న ఏ చెట్టు కిందరా ఇచ్చాను కదరా నీకు అదే మా అన్నయ్య గారు అబ్బాయి చిన్నచిరా ఎవడిమ్మన్నాడురా నిన్ను అమ్మా ఏంట్రా ఏం చేస్తున్నావే కరపట్టలేదు ముగ్గులేస్తున్నాను చేతగానప్పుడు ఎందుకు వేస్తావే రే నా ముగ్గురు గురించి ఏమైనా మాట్లాడావనుకో ఇది ఇచ్చు కొడతానంతే ఏం లేదే నాకు ఇవాళ ఏంటో కొబ్బరాలో తినాలంది చేతి నిండా పాకం అవుద్దని మొన్న నువ్వే అన్నావు కదరా చెంచతో తింటానే చెయ్యొచ్చు కదా వంటావని చేసేస్తాను ఇప్పుడే కావాలి వంట తర్వాత చేద్దు గాని రే ఏంట్రా ఎప్పుడు లేని కోరిక పుట్టింది అల్వా మీద అల్వా అమ్మ చెయ్యొచ్చు కదా చేస్తానరా నాకేం నిద్ర రాట్లా నువ్వు వెళ్ళి పడతా రే ఏమైందిరా నీకు అల్వా అమ్మ రే చేస్తానరా ఇప్పుడే చెయ్యమ్మా రే రేపు నీ పెళ్ళాన్ని కూడా ఇలా కంగారు పెట్టావనుకో అట్ల కడతో రెండిత్తది హలో ఈ కొబ్బరాలో తీసుకెళ్ళి దివికి ఇచ్చేస్తాను దాని తర్వాత నా మనసులో మాట కూడా చెప్పేస్తా కానీ ఎలా చెప్పాలి దివి గారు దివి గారు ఇది కొబ్బరాలు అండి మా ఊరి స్పెషాలిటీ మీకోసమే ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చాను తీసుకోండి బాల మీకోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చాను మీ నవ్వంత స్వీట్గా ఉంటుందండి ఒరే నీ అల్వా ఇదిగోరా తిను వాసన దంచేస్తుంది ఒక పంచే క్యాన్లో పెట్టివు ఎందుకు పాండుగాడికి చాలా ఇష్టం అమ్మా ఆడికి కొంచెం తీసుకెళ్ళరా పొద్దునే నా పేరు జపం చేస్తున్నావు నువ్వు వస్తావని తెలియక ఆడు కూడా వచ్చేసాడు కదా ఇంకెందుకు ప్లేట్లో పెట్టిస్తాను ఇక్కడ తినండి ఏంటో ఏం చేసావు కొబ్బరి అల్వారా నీకు ఇట్టమటగా చిచి ఎవరు చెప్పారు కొబ్బరిలోనా ఈ బాబు నాకు చాలా ఇష్టం ఆగరా అంతా నువ్వు తింటావా ఇంకెవరికి ఇవ్వవా ఏంట్రా నువ్వు అసలు నువ్వెళ్ళి క్యాన్లో పెట్టివు మేము సినిమాకి వెళ్ళే దారిలో తింటాం అబ్బా అదేంట్రా అమ్మాయి కోసం అలవా చేయించావు నాకు తెలుసు తెలియపోతే నోరు మూసుకోవచ్చు కదా ఇష్టం వచ్చినట్టు బాగుతావా ఇంకొంచెం ఉంటే అమ్మకి మొత్తం తెలిసిపోయి తెలియదు కదా వదిలే ఇంకెళ్దాం పదా ఎక్కడికి రా చూడండి రాయుడు ఈరోజు నా ఐశ్వర్య బర్త్డే పార్టీ ఇస్తున్నాను కదరా అయ్యో సారీ రా పూర్తి మర్చిపోయాను
ఓ పని చేయండి మీరు ఆ రోడ్ దగ్గర ఆగండి ఈ హల్వా అమ్మాయికి ఇచ్చేసి వచ్చేస్తా రే తర్వాత ఇవ్వొచ్చు కదరా ముందు వెళ్దాం పద ఆడు గొడవ పెడతాడు దాకా నుంచి ఎంతసేపురా అలా ఇచ్చేసి వచ్చేస్తాను కదా ఓసారి అమ్మాయిని చూసే ఛాన్స్ కూడా దొరుకుతుందిరా మీరు ఆ రోడ్ దగ్గర ఆగండి నేను ఇప్పుడే వచ్చేస్తాను రే సూర్గా ఇప్పటికే లేట్ అయిపోయిన తొందరగా వచ్చారా వచ్చేస్తానులేరా ఒట్టు ఒట్టు